శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్త వెంకటాయ నమః. సంతోషం. మా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మా ఈ దత్త వెంకట సంఖ్యా జాతకం అనే కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా అనేక రకాల విషయాల గురించి తెలియజేస్తున్నాను. అందులో భాగంగా ఈరోజున మరొక ముఖ్యమైన విషయం గురించి తెలియజేసుకుందాం. మంగళవారం నాడు కనుక పుడితే అత్యంత దోషమా అని ఒక ప్రశ్నగా మనం వేసుకోవచ్చు. ఎలా పుడితే దోషం ఎక్కువగా ఉంటుంది, ఆ విషయం గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలియజేసుకుందాం. మంగళవారం అంటేనే ఉష్ణం, తాపం, చాలా వేడి. మంగళవారం నాడు పుట్టిన వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళు మాట్లాడే మాటలు తీవ్రంగా ఉంటాయి, కోప స్వభావంగా ఉంటాయి. వాళ్ళు మానసికంగా కూల్గా మాట్లాడుతూ ఉన్న ఎదురు వ్యక్తులు వినడానికి ఆ యొక్క మాట చాలా తీవ్రంగా చాలా షార్ప్గా ఉండే అవకాశాలు బాగా కనపడుతూ ఉంటాయి. ఏదో కొట్టినట్టుగా మాట్లాడే గుణంగా ఆ యొక్క వ్యక్తుల యొక్క మాట మనకి కనపడుతూ ఉంటాయి. అలాగా మంగళవారం నాడు కనుక రోహిణి నక్షత్రంలో పుట్టిన జాతకులు కానీ అలాగే మృగశిర నక్షత్రంలో పుట్టిన జాతకులు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతోటి. ఎందుకోసం అంటే ఈ రెండవ నక్షత్రాలు కూడా, రోహిణి మృగశిర నక్షత్రాలు రెండు కూడా సర్పగణాలకు చెందిన నక్షత్రాలు, పాము ఆ యొక్క జంతువుల్లో గణంగా చెప్పబడుతోంది. ఇవి పగపట్టే లక్షణం గల సర్పాలు కాబట్టి ఆ యొక్క సర్పాలు రెండు కూడా ఇబ్బంది పెట్టేటువంటి గుణాలు కాబట్టి అవే లక్షణాలు మనుషుల్లో కూడా ఎక్కువగా కనపడుతూ ఉంటాయి ఈ యొక్క మృగశిర రోహిణి నక్షత్రాల్లో పుట్టిన వ్యక్తులు. మరీ కనుక ఎక్కువ దోషం ఏ రకంగా కనపడుతుంది అంటే కనుక మంగళవారం పుట్టి ఉండి వాళ్ళు పుట్టిన వారం ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అది మంగళవారం అయ్యుండి, రోహిణి నక్షత్రం కానీ మృగశ నక్షత్రం కానీ అయ్యుండి, వాళ్ళు పుట్టిన మాసం కూడా ఆ యొక్క నెల కూడా చూసుకుంటే రాహు యొక్క మాసంగా చెప్పేటువంటి ఏప్రిల్ నెల కానీ, కేతు మాసంగా చెప్పేటువంటి జూలై నెల కానీ, కుజుని యొక్క మాసంగా చెప్పేటువంటి సెప్టెంబర్ నెల కానీ, అంటే 4, 7, 9 ఈ నెలల్లో మంగళవారం నాడు రోహిణి నక్షత్రంలో కానీ మృగశిర నక్షత్రంలో కానీ లేకపోతే అశ్విని మఖ మూల నక్షత్రాల్లో కానీ, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాల్లో కానీ, ఆరుద్ర స్వాతి శతభుజ నక్షత్రాల్లో కానీ ఈ నక్షత్రాల్లో ఎవరు పుట్టినా అది మంగళవారం అయ్యుండి ఈ నెలలో కనుక అయి ఉంటే, అలాగే లగ్నాలు కూడా చూసుకుంటే అది మేష లగ్నం కానీ వృశ్చిక లగ్నం కానీ కనుక అయి ఉంటే వాడికి అత్యంత దోషం ఉంటుంది. చాలా ఎక్కువ తీవ్రమైన కోపం ఉంటుంది వాళ్ళకి. వాళ్ళని భరించడం అనేది చాలా కష్టం. అది ఆడవాళ్లే కానివ్వండి, మగవాళ్లే కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళు మాట్లాడే మాట ప్రతీదీ కూడా అన్ని వ్యతిరేకంగానే ఉంటాయి. ఏ ఒక్కటి సవ్యంగా అర్థం చేసుకోరు. అది కనుక రోహిణి నక్షత్రం అయ్యింది, మృగశిర నక్షత్రం కనుక అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి లగ్నాలతో కనుక సర్పదోషాలుగా చెప్పినటువంటి కేతువు కానీ రాహువు కానీ కుజుడు కానీ, అంటే రెండవ స్థానం ధనవాక లగ్నాలతు మాట్లాడే మాట వాక్స్థానంలో ఉండేటువంటి రెండవ స్థానంలో కానీ, కుటుంబ స్థానంగా చెప్పినటువంటి 4వ స్థానంలో కానీ, అంటే కళత్వ స్థానంగా చెప్పిన 7వ స్థానంలో కానీ, ఆయుస్థానంగా చెప్పినటువంటి 8వ స్థానంలో కానీ, అట్లాగే కర్మస్థానంగా చెప్పినటువంటి 10వ స్థానంలో కానీ, వ్యాధిపతి స్థానంగా చెప్పినటువంటి 12వ స్థానంలో కానీ కనుక ఇక్కడ గ్రహాలు కనుక ఎవరైనా ఉంటే కనుక అత్యంత దోషాన్ని ఇచ్చేటువంటి గ్రహస్థితులు కనుక వాళ్ళ యొక్క పరిస్థితులు, వివాహం అయిన వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా 100% ఎప్పుడు కూడా కలహాల కాపురంగాను, ఎప్పుడు కూడా కొట్లాటలు జరిగేటువంటి వ్యక్తులుగా కూడా, వాళ్ళు ఏం మాట్లాడినా సరే కారాల మిరియాలు నూరేస్తుంటారు కొంతమంది, అంత భయంకరంగా మాట్లాడడం కానీ, అంటే వాళ్ళకి వే ఆఫ్ బిహేవియర్, వాళ్ళకి వే ఆఫ్ నేచర్ అనేది ఇతరులకి చూడడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళ యొక్క పద్ధతిని మార్చుకోలేరు, మార్చుకునేటువంటి ప్రయత్నం అనేది సుమారుగా చెయ్యరు కూడా. ఎందుకోసమని ఈ సర్పానికి సంబంధించిన ఏదైతే ఆవేశము కోపము చెప్పబడుతూ ఉందో ఆ యొక్క లక్షణాలన్నీ కూడా వాళ్ళలో పూర్తిగా ఉంటాయి. అందువల్ల మంగళవారం పుట్టిన ఈ యొక్క స్త్రీలైతే మరీ ఎక్కువగా ఉంటుంది. మగవాళ్ళైతే కొంతమంది జోదాలు కావడపడిపోతుంటారు, తాగుడు, పేకాట, రకరకాల దుర్వ్యసనాలు, సంసారం మొత్తం చిన్నాభిన్నం చేసేసుకుని పరుమర్యాదలు పూర్తిగా పోగొట్టుకుని వాళ్ళకి జీవితాన్ని సర్వనాశనం చేసుకోవడానికి సంసిద్ధులుగా ఉండేటువంటి జాతకులుగా ఇలా పుట్టిన వాళ్ళ గురించి చెప్పబడుతోంది. మరి అటువంటి వ్యక్తులు ఎవరైనా కనుక ఉంటే కనుక దానికి కూడా మంచి మంచి పరిహార మార్గాలు ఉన్నాయి. మంచి మంచి దోషాలకి శాంతులు కూడా, మంచి మంచి శాంతులు ఉన్నాయి, మంచి మంచి మంత్రాలు ఉన్నాయి. చిన్న చిన్న వాటితో కూడా పెద్ద పెద్ద పరిహార మార్గాలు మనం చేయించుకోవచ్చు. పెద్ద పెద్ద ఖర్చులు పెట్టి పెద్ద పెద్ద పరిహార మార్గాలే కాదు, చిన్న చిన్న వాటితో సూక్ష్మ ఉపాయాలతో కూడా గొప్ప ఫలితం లాభపడేటువంటి మనకి ఉపాయాలు కూడా శాస్త్రం ద్వారా మనకి తెలియజేయబడ్డాయి. కానీ ఎవరైతే ఇలాగ మంగళవారం నాడు రోహిణి నక్షత్రంలో పుడతారో, మంగళవారం నాడు మృగశిర నక్షత్రంలో పుడతారో, మంగళవారం నాడు ఇలాగే ఏప్రిల్ నెలలో కానీ జూలై నెలలో కానీ సెప్టెంబర్ నెలలో కానీ
అలాగే మంగళవారము రోహిణి నక్షత్రము మేషలగ్నం కానీ, మంగళవారము రోహిణి నక్షత్రము వృశ్చిక లగ్నం కానీ, అలాగే మంగళవారము అలాగే మృగశిర నక్షత్రము అది ఏప్రిల్ నెల కానీ జూలై నెల కానీ సెప్టెంబర్ నెల కానీ లగ్నాలు కూడా ఇవి మేష వృశ్చిక లగ్నాల్లో. అంటే ఈ నక్షత్రాలు ఇందాక చెప్పినట్టుగా అశ్విని మఖ మూల, అలాగే మృగశిర చిత్త ధనిష్ట, ఆర్ద్ర స్వాతి శతవిషం ట్రెడిషనల్గా ఇక రోహిణి నక్షత్రం, వీళ్ళందరూ కూడా మళ్ళీ ఏప్రిల్ జూలై సెప్టెంబర్ నెలల్లో మంగళవారం నాడు మేషలగ్నంలో కానీ వృష్టిక లగ్నంలో కానీ కనుక పుట్టి ఉంటే కనుక వారి జీవితాలు ఏమాత్రం బాగవు. ఇంకా లగ్నరాత్రులు చెప్పినట్టుగా ఈ యొక్క స్థానంలో కనుక రాహుకేతువులు కుజులు కనుక ఉంటే అసలు బాగవు. కొంతమంది వివాహాలు కావు, పెళ్ళైతే జీవితం బాగోదు, ఎన్నో రకాల అకృత్యాలు చూస్తున్నాం మనం ప్రతినిత్యం కూడా వార్తల్లో. అనేక రకాల కష్టాలు మగవాళ్ళు పడుతూ ఉంటారు, ఆడవాళ్ళు పడుతూ ఉంటారు. కొంతమంది ఆడవాళ్ళని బాగా హైలైట్ చేస్తారు, మగవాళ్ళని హైలైట్ చేయరు, అది చాలా తప్పు. మగవాళ్ళు కూడా చాలా రకాల కష్టాలు పడుతూ ఉంటారు చెప్పుకోకుండా, ఆడవాళ్ళు చాలా పడుతూ ఉంటారు వాళ్ళు కొంతమంది చెప్పి చెప్పుకోకుండా. అనేక రకాల కష్టాలు అనేక రకాల దోషాలు మనకి శాస్త్రాల ద్వారా ఈ యొక్క ఇలా పుట్టిన వాళ్ళకి తీవ్రత బాగా ఉంటుంది సుమా అని చెప్పేసి తెలియజేయబడుతోంది. మీలో ఎవరైనా ఈ కార్యక్రమం చూసిన వ్యక్తులు ఈ రకంగా కనుక బాధపడుతూ ఉంటే దానికి చక్కని పరిష్కార మార్గం కూడా మనకి శాస్త్రాల ద్వారా తెలియజేయబడుతోంది. ఆ యొక్క పరిష్కార మార్గం కనుక తెలుసుకోవాలి అనుకుంటే కనుక నా యొక్క కాంటాక్ట్ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, నన్ను కన్సల్ట్ అయితే కనుక ఆ యొక్క పరిష్కార మార్గం మీకు జాతక పరిశీలన పూర్తిగా చేసి మీరు ఏ నెలలో పుట్టారు, ఏ వారంలో పుట్టారు, ఏ నక్షత్రంలో పుట్టారు, మీకు ఎటువంటి దోషాలు ఉన్నాయి, వివాహ పరంగా దోషాలు ఉన్నాయా, సంసార పరంగా దోషాలు ఉన్నాయా, భార్య భర్త మధ్యన ఎప్పుడు ఇచ్చిన కలహాల కాపురంగా ఉందా, మంచి పిల్లలు పుట్టడం లేదా, పిల్లలు లేరా లేకపోతే సంతానం దోషం ఉందా, లేకపోతే మంచి ఉద్యోగంలో స్థిరం కాలేదా, ఎటువంటి ఉద్యోగం రావట్లేదా, విద్యలో ఆటంకాల, అనారోగ్య సమస్యల, విదేశీయానం చేయలేకపోతున్నారా, ఎంత ప్రయత్నం చేసిన దేశ విదేశాలకి వెళ్ళి రాలేకపోతున్నారా, లేకపోతే జైలుకు సంబంధించిన సమస్యలు ఉన్నాయా, అంటే పోలీసు అధికారులతో కానీ కొంతమంది జైలు జీవితం గడుపుతూ ఉంటారు ఇటువంటి సమస్యల్లో కానీ, ప్రమాదాలు బారిన పడుతున్నారా, దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా వస్తూ ఉన్నాయా, లేకపోతే ఎంటా బయట అన్ని సమస్యలేనా, లేకపోతే ఎవరితో ఏం మాట్లాడినా సరే అన్ని తగవలు వస్తున్నాయా, అసలు స్థిరమైనటువంటి మంచి ఆలోచన మీలో ఉన్న మీరు మాట్లాడే మాట ఎదుటి వ్యక్తికి కొట్టినట్టుగానో తిట్టినట్టుగానో వినపడుతూ ఉంటుంది. దానివల్ల అకారణ శత్రుత్వాలే కాకుండా అనేక రకాల ఇబ్బందులు అనేవి కలగడానికి ఎక్కువగా మంగళవారం ఎలా కనుక పుడితే ఎక్కువ అవకాశాలు కనపడుతూ ఉంటాయి. అలా కనుక ఎవరన్నా మీలో ఉంటే కనుక వెంటనే కన్సల్ట్ అవ్వండి, చక్కని పరిష్కార మార్గాన్ని మీకు వచ్చి మీ సమస్యకు కూడా మంచి పరిష్కార మార్గం శాస్త్రం ద్వారా తెలియజేస్తాను సుమా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు విన్నవించుకుంటున్నాను. కాబట్టి ఈ కార్యక్రమం చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన వచ్చినటువంటి గంట ముందు మాత్రం నొక్కడం మర్చిపోకండి, అలా నొక్కితే మీరు అప్లోడ్ చేయబడిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది. మరి రాబోయేటువంటి తదుపరి కార్యక్రమంలో మరిన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.